హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే పోలి పాడ్యమి కదండి. సో ఎవ్రీ ఇయర్ ఇండియాలో ఉండేటప్పుడు బిఫోర్ మ్యారేజ్ అయితే అమ్మ నది స్నానానికి తీసుకెళ్ళి అక్కడ దీపాలు పెట్టడం ఇలా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. అంటే మా అమ్మగారు బాగా ఎక్కువ పూజలు చేస్తారు. సో కార్తీక మాసం వస్తే ఆ 1 మంత్ ఇంట్లో ఆనియన్ తినరు, నాన్ వెజ్ తినరు. ఆ పూజలు కూడా చాలా బాగా చేస్తారనమాట అమ్మ. సో నాకు అలా అలవాటు అయిపోయింది పూజలు అవి చేయడం. ఇప్పుడైతే ఇక్కడ మలేషియాలో మేము ఏ బీచ్కి వెళ్ళడానికి లేదు, ఏ నదికి వెళ్ళడానికి లేదు. కనీసం మనం ఆ ఇంటి దగ్గర బావి ఉంటుంది కదా, బావి స్నానానికి కూడా వెళ్ళడానికి అసలు అవ్వదు అనమాట ఇక్కడ. సో ఇంట్లోనే కొంచెం చలనీళ్ళతో స్నానం చేసుకొని ఇంట్లోనే ఇది దీపాలు అనేవి వదలడం చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాను. సో ఈ ఇయర్ ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూడండి మీరు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 4:00 అయ్యిందండి. సో 4:00 అయ్యింది కదా, అంటే చీకటిగా ఉండేటప్పుడే దీపాలు అవి పెట్టాలి కదా అని చెప్పేసి కొంచెం తొందరగా లేచాను అనమాట. 4 అయ్యింది. సో బాల్కనీ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను రాత్రి. సో ఇప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా పూజ అయితే స్టార్ట్ చేసేద్దామండి. బాల్కనీ మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ పసుపు రాసుకొని ముగ్గు వేసుకుంటున్నాను. పద్మ ముగ్గు వేసుకున్నాను. పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత పిండితో కూడా ముగ్గు వేసుకున్నాను. ముందు చాక్ పీస్తో వేసుకొని తర్వాత పిండి ముగ్గు వేసుకున్నానండి. పిండి ముగ్గు అయిపోయిన తర్వాత మధ్యలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు, ఇంకా ఒక పువ్వుని సమర్పించుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్లోని ఒక టబ్బుతో వాటర్ పెట్టుకున్నానండి. సో మా ఇంట్లో ఉన్న టబ్ నిండా వాటర్ వేసుకున్నాను. కొంచెం పెద్ద టబ్ అయితే ఫ్రీగా ఉంటున్నాయి కదా, అంటే దీపాలు ఫ్రీగా ఉంటాయని చెప్పేసి పెద్ద టబ్ పెట్టుకున్నాను. వీటిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా పువ్వులు వేసుకున్నాను. కిందన నేను అరిటాకు పెట్టుకొని దాంట్లో పసుపుతో చేసుకున్న విఘ్నేశ్వరుడిని పెట్టుకున్నానండి. ఇక్కడ చూపించాను కదా ఈ పువ్వు అనేది మా చెట్టు వంట, మా చెట్టువి. సో ఇవన్నీ మా చెట్టు అనమాట ఇక్కడ చూపించినవన్నవి. మందార పువ్వులు మాత్రం బయట నుంచి తీసుకొచ్చినవి. ఆ విఘ్నేశ్వరుడికి ఫస్ట్ పూజ చేసుకోవాలి కదండి. నేను ఈ కార్తీక మాసం మొత్తం ఒక్కసారి కూడా ఉసిరి దీపాలు అయితే పెట్టలేదండి, నాకు కుదరలేదు. రీసెంట్గానే మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో అందుకే ఈరోజు ఉసిరి దీపాలు పెట్టుకుంటున్నాను. విఘ్నేశ్వరుడి దగ్గర ఉసిరి దీపాలు పెట్టుకొని ఇక్కడ ఈ టబ్లో మాత్రం ఇలా తెప్పలు వదులుకున్నాను అనమాట. సో ఇది కూడా నాకు దొరకలేదండి. లాస్ట్ నైట్ లక్కీగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు, వాళ్ళు తెచ్చుకున్నారంట. సో ఒక చిన్న పీస్ అయితే నాకు పంపించారు, అందుకే అవి చాలా చిన్నగా ఉన్నాయి. బట్ ఏదో ఒకటి అయితే లక్కీగా దొరికిందని హ్యాపీగా అనుకున్నాను. సో అవి నేను ఇట్లా వెలిగించిన తర్వాత వాటికి కొంచెం పసుపు, కుంకుమ, ఇంకా పువ్వులు, అక్షింతలు కూడా వేసుకొని దండం పెట్టుకున్నానండి. ఇలా దండం పెట్టుకుంటున్న టైంకి మా పాప కూడా లేచేసింది. మా పాప లేచి మా హస్బెండ్ని కూడా లేపేసింది. సో నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. చాలా సింపుల్గా, బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లో మన దగ్గర ఏ ఉంటే వాటితోటే చేసుకున్నాను నేను. ఈ పోలి పాడ్యమి రోజు నెల మొత్తం మనం కార్తీక మాసం చేయకపోయినా ఈ ఒక్కరోజు నిష్ఠగా మంచిగా దీపం పెట్టుకుంటే నెల రోజులు చేసినంత ఫలితం దక్కుతుందంటండి. అందుకే ఈరోజు చాలా శ్రద్ధగా దీపం పెట్టుకోవాలి. నేనైతే ఉసిరి దీపాలు పెట్టలేదని చెప్పాను కాబట్టి ఉసిరి దీపాలు ఈరోజు పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ ముందు వ్లాగ్లో మీరు చూసే ఉంటారు, పిండి దీపాలు ఆల్రెడీ పెట్టుకున్నాను, అందుకే పిండి దీపాలు ఇక్కడ పెట్టలేదు. సో ఇక్కడ వాటర్లో కూడా దీపాలు అయితే వదిలేసానండి. అంటే ఈ కార్తీక మాసంలో పిండి దీపాలు, ఉసిరి దీపాలు, ఇలా ఈ తెప్ప దీపాలు ఉంటాయి కదా, ఇవి ముఖ్యమైనవి అన్నమాట. సో నేను ఈ మూడు చేసుకున్నాను. నా దీపం అయ్యేసరికి ఇంకా చీకటిగానే ఉందండి, ఇంకా తెల్లవారుజాము అవ్వలేదన్నమాట. సో మా పాప లేచేసిందని చెప్పాను కదా, తనకి కొంచెం పాలు కలిపి తీసుకొచ్చి ఇచ్చాను. తను టీవీ చూస్తా పాలు తాగుతుందనమాట. చేత్తో పట్టుకొని తాగమంటే లేదు నేను టీవీ చూస్తున్నాను పట్టించు అని చెప్తుంది. సో నేను పాలు పడుతున్నాను తనకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇలా చిన్న చిన్నగా తెల్లవారుతోంది. ఇవైతే మా ఇంట్లో ఉండే చిన్న చిన్న మొక్కలండి. సో ఇందాక మీకు చూపించాను కదా ఈ పువ్వులే నేను దేవుడికి పెట్టుకున్నాను ఎక్కువగా. ఇవైతే ఇంకా ఇప్పుడు తెల్లవారుతుంది కదా, సో నందివర్ధన పువ్వులు అంటారు కదా, అవి ఇప్పుడిప్పుడే విడుచుకుంటున్నాయి అన్నమాట. ఇవైతే టమాటా మొక్కలు, ఇంకా ఇవేమో పచ్చిమిర్చి ఉంటుంది కదా వాటివి, ఇది గడ్డి గులాబీ ఉంటుంది కదా, సో గడ్డి గులాబీ అండి. సో మా ఇంట్లో చాలా ప్లేస్ తక్కువగా ఉంటుంది, సో అందుకే గార్డెన్ అనేది ఇలా సెట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ మనీ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ మనీ ప్లాంట్ హ్యాంగ్ చేసుకున్నాను. హాయ్ హాయ్ చెప్పు.
ఎక్కువ బ్రష్ చేశారా? సో మాకు ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. పర్ణిక ఆల్రెడీ నేను తొందరగా లేచానని చెప్పి తను కూడా 5:30 అట్లా లేచేసింది అనమాట. సో ఇప్పుడు ఆవిరికుడు అంటారు కదా, సో అది పెడుతున్నాను. ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం ఘీ వేసుకున్నాను, ఎందుకంటే ఇది పర్ణిక కోసం కాబట్టి నెయ్యి వేసుకున్నాను అనమాట. ఎవరైనా నెయ్యి తినకపోతే వాళ్ళు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఇలా రాసుకోవడం వల్ల మనం ఆవిరికుడం ఓపెన్ చేస్తాం కదా, తీసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా బాగా వస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పి ఘీ ఎట్లా అప్లై చేస్తున్నాను. సో ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా, సో ఇడ్లీ రుబ్బుని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది నాకు పర్ణికకి ఇద్దరికి సరిపోతుందండి. సంతోష్ లేచిన తర్వాత దానికి మళ్ళీ పడతాను. సో ఆవిరికుడు అని చెప్పాను కదా, ఆవిరి కోసం అని చెప్పి ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం రుబ్బు గిన్నె ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని నేను కవర్ చేసుకున్నాను లిడ్ తోటి. సో ఇది మనకు అవ్వడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఆవిరికోవడం అయ్యేలోపు పర్ణికాకి నేను స్నానం అది చేయించేశానండి. సో తను లంగా జాకెట్ వేసుకుంటానని చెప్తే ఇది వేసుకుంది, వేసుకొని దండం పెట్టుకుంటుంది ఇక్కడ కూర్చొని. సో యాక్చువల్గా తను స్నానం చేసిన వెంటనే దండం పెట్టుకుంటుంది అనమాట. సో అదే అలవాటు తనకి ఎప్పుడూ కూడా. సో ఆవిరికూడం అయితే అయిపోయింది 15 మినిట్స్ తర్వాత. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా అంటే ఆ ప్లేట్ నుంచి కూడాని నేను వేరు చేస్తున్నానండి. ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఘీ రాసాం కదా, సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఓపెన్ అయిపోయిందో, అంటే ఎలాంటి బ్రేక్ లేకుండాను. సో వీటిని ఇప్పుడు నేను 4 పార్ట్స్ కింద చేస్తున్నాను. చూడండి అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా కట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు నేను పాపకి బ్రేక్ఫాస్ట్ పెడతానండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం అని చెప్పి కొబ్బరి అన్నం చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఘీ ఎవరికైనా ఇష్టం లేకపోతే మీరు ఓన్లీ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్నానండి. బీలేఫ్ ఉంటుంది కదా అది, ఇంకా ఈ చెక్క, ఇంకా లవంగాలు, యాలకులు, ఇంకా పువ్వు ఉంటుంది కదా, సో ఇవి యాడ్ చేసుకున్నాను. మేము స్పైసెస్ అనే అంటే మసాలాలు తక్కువ తింటాం అనమాట. సో మీ అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి వాటిని. సో కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. నేను చెప్పాను కదా కారం కొంచెం తక్కువ తింటామని చెప్పి, సో నేను ఓన్లీ ఒక 2 పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఆనియన్ కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. సో నేను ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచుకొని యాడ్ చేసుకుంటాను, అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకొని యాడ్ చేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నానండి. సో ఇవి ఫ్రై అయ్యేలోపు నేను రైస్ కడుక్కున్నాను అనమాట, అంటే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటిని దీంట్లో యాడ్ చేసుకున్నాను రైస్ని. సో ఇక్కడ నేను 3 బౌల్స్ అనమాట, అంటే 1.5 కప్ రైస్ తీసుకున్నాను. సో 1.5 కప్కి 3 గ్లాసెస్ వాటర్ వేయాలి కదా. సో నేనేం చేశానంటే ఇక్కడ 2 గ్లాసెస్ని కోకోనట్ మిల్క్, 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఈరోజు నేను ఆ పూజలోని కొబ్బరికాయ కొట్టాను కదా, సో ఫ్రెష్ కోకోనట్ మిల్క్ తీసేసి కోకోనట్ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి కోకోనట్ రైస్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కోకోనట్ మిల్క్ వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంటే రైస్ కింద ఉండిపోతుంది కదా, ఒక్కసారి కలుపుకొని దీంట్లో మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకొని మనం కుక్కర్ పెట్టేసుకోవాలి, అంటే లిడ్ క్లోజ్ చేసేసుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత రైస్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇప్పుడు అయితే మనం వెజ్ కర్రీ చేసుకోబోతున్నాం. సో వెజ్ కర్రీ కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. సో వెజ్ కర్రీ కోసం అని చెప్పి నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో దీనికి ఇప్పుడు వెజ్ కర్రీ కోసం ఒక మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఆనియన్స్, ఇంకా జింజర్ గార్లిక్, ఇంకా టమాటో ఇవి 4 వేసుకొని వీటిని వేయించుకున్నాను. ఆల్రెడీ మీరు నా పన్నీర్ కర్రీ చూస్తే సో సేమ్ ఇదే పేస్ట్ ఉంటుంది. ఈ పేస్ట్తో చాలా కర్రీస్ చేసుకోవచ్చండి. ఈ పేస్ట్తో కర్రీస్ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ముందు రాబోయే వీడియోస్లో ఈ పేస్ట్తో ఎన్ని కర్రీస్ చేసుకోవచ్చు అవన్నీ పెడతా ఉంటాను.
సో ఈ పేస్ట్కి ఈ ఆనియన్స్, ఈ టమాటోస్ ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా వేగడం కోసమని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. సో యాడ్ చేసుకొని ఇట్లా లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే మరి ఇది బాగా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన లేదు, ఆల్రెడీ మిక్సీ పట్టుకుంటాం కదా. సో దాన్ని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొంచెం బటరు ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఓన్లీ బటర్తో అయితే మాడిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా బటర్ కొంచెం కరగడం స్టార్ట్ అయిన తర్వాత వీటిలో నేను పచ్చిమిరపకాయలని, ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఆ పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం టమాటో, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి కలిపి ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకున్నానండి. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పేస్ట్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుందన్నమాట. సో ఇట్లా ఆయిల్ లూజ్ అయిన తర్వాత పేస్ట్ నుండి దీంట్లో మనం కొంచెం పసుపు, కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకొక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే ఈ పేస్ట్కి ఈ కారం, ఈ పసుపు అనేది పడుతుంది, లేకపోతే పసుపు స్మెల్ వస్తుందండి. సో ఒక్క 1 మినిట్ మాత్రం ఫ్రై చేసుకోవాలి మనం. సో వీటిలో నేను ఏ వెజ్జెస్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ ఫ్రోజన్ అండి, సో అందుకే ఇంత పొగలు వస్తున్నాయన్నమాట. నేను డీప్ ఫ్రిడ్జ్లో తీసేసి యాడ్ చేశాను కదా. సో ఇట్లా కలుపుకొని ఒక 1 నిమిషం పాటు మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో ఒక 1 గ్లాస్ వరకు సరిపోతుంది. అంటే ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెం మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే గ్రేవీ అనేది కొంచెం చప్పగా అయిపోతుంది అన్నమాట. సో కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఈ గ్రేవీ కోసం అని చెప్పేసి మనం ఆల్రెడీ పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. సో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంటే గ్రేవీ బాగా చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా గ్రేవీ అయితే చిక్కబడలేదు. బట్ ఈ స్టేజ్లో ఉంటుండగానే ఉప్పు కారం సరిపోయాయో లేవో ఒకసారి చూసుకొని, చాలకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంటుండగానే మనం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మనం ఈ కర్రీని అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్ ఆల్సో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంటే నా వీడియో ఏది మిస్ కాకుండా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలిసే వరకు బై బై, సైనింగ్ ఆఫ్, మీ నీలిమా.